హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు ప్రెజెంటేషన్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ తెలుగువారికి మొదటి పండుగ. దీనినే మనము యుగాది అని కూడా పేరు. యుగాది అనగా యుగ ప్లస్ ఆది అని అర్థము. యుగము అనగా జత అని కూడా అంటారు. అంటే ఉత్తరాయణము మరియు దక్షిణాయనము ఈ రెండింటిని కలిపి మనం ఒక సంవత్సరంగా పిలుస్తాము. అది ఈ ఉగాది రోజు నుండి మొదలవుతుంది. మరలా చెప్పాలంటే ఉగాది అనగా మొదటి అక్షరం ఉ అంటే నక్షత్రము అని, గా అంటే గమనం అని అంటే నక్షత్ర గమనం అని ఈ రోజు నుండి లెక్కించడం ప్రారంభం అవుతుందని చెప్పుకుంటారు. ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వస్తుంది. ఉగాది పండుగను తెలుగు సంవత్సరాది అని కూడా అంటారు. ఈ పండుగను తెలుగువారు చాంద్రమానాన్ని అనుసరించి నూతన సంవత్సరముగా జరుపుకుంటారు. ఈ పండుగను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాల్లోనూ కూడా జరుపుకుంటారు. మహారాష్ట్రలో ఈ పండుగను గుడి పత్తగా, తమిళలో పుత్తండుగా, పంజాబ్లో వైశాఖిగా అని ఉగాదిని వివిధ రకాల పేర్లతో పిలుస్తుంటారు. ఉగాది రోజు ప్రజలు ఉదయాన్నే లేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేస్తారు. దీనికి తోడుగా నూతన సంవత్సరం సందర్భంగా ఉగాది పచ్చడి చేసుకొని కుటుంబ సభ్యులందరూ దాన్ని తీసుకుంటారు. ఇంకా పిండి వంటలను ప్రత్యేకంగా చేసుకుంటారు. ఈ ఉగాది పచ్చడిని 6 రుచులు అంటే తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు సమ్మేళనంతో తయారు చేస్తారు. ఉగాది పచ్చడిని తయారు చేసి దేవుడి ముందు ఉంచి ప్రసాదముగా తీసుకున్న తర్వాత వచ్చే రుచిని బట్టి ఆ సంవత్సరపు భవిష్యత్తును చెప్పొచ్చు అని కూడా చెప్తుంటారు. కాబట్టి ఉగాది పచ్చడిలో ఎటువంటి రుచి కూడా ఎక్కువ కానీ తక్కువ కానీ అవ్వకుండా అన్నీ సమపాలల్లో ఎంతో జాగ్రత్తగా తయారు చేస్తారు. మన పురాణాల ప్రకారం ఉగాది వెనక ఉన్న కథ. సృష్టికర్త అయిన బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడంట. ఆ నమ్మకం వలనే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. పురాణ గ్రంథాలలో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు అంట. అలా మన ప్రతి ఉగాదితో ఆయనకు ఒక కొత్త రోజు మొదలవుతుంది. పురాణ కథల ప్రకారం సోమకాసురుడు అనే రాక్షసుడు ఒకనాడు బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను దొంగిలించి సముద్రంలో తాక్కుంటాడు. తనకు సహాయము చేయవలసిందిగా బ్రహ్మ విష్ణువుతో కోరగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వెళ్ళి సముద్రంలో ఉన్న సోమకాసురుణ్ణి సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పజెప్పాడు. అలా బ్రహ్మకు వేదాలను చైత్రశుద్ధ పాడ్యమి రోజున అప్పగించారు కాబట్టి అలానే అదే రోజు నుండి బ్రహ్మ సృష్టి ఆవిర్భావాన్ని మొదలుపెట్టారు. తెలుగువారి ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణాన్ని జరుపుట ఆనవాయితీగా వస్తుంది. అంటే తిది, వార, నక్షత్ర, యోగం, కరణాలను అని ఈ ఐదింటిని వివరించేది ఈ పంచాంగ శ్రవణం. ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఉగాది యొక్క ముఖ్యమైన? ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. థ్యాంక్ యూ.